हाई फ्रेंड्स वेलकम टू अवर चैनल मनम फेशियल बिगिनर्स की एला चेसुकोवालो वीडियो नेनु मीकु चूपिस्तानु। सो लेट्स स्टार्ट अवर वीडियो। मीरु गनुक ना चैनल नी फर्स्ट टाइम चूस्तुन्नट्लयिते गनुक ना वीडियोस चूडंडी, मीकु नच्चिते गनुक लाइक चेयंडी अंड सब्स्क्राइब कूडा चेयंडी। मॉडल किट ग्लो फेशियल अयिते तीसुकुन्नानु। सो फेशियल चाला रकाल किट्स अयिते उंटायि, गोल्डन फेशियल किट कानिवंडी, मिक्स फ्रूट फेशियल किट। सो एवरिकि नच्चिंदि वाळ्ळु अयिते तीसुकोवच्चु। नेनैते नेचर एसेंस वारी ब्राइडल फेशियल किट अयिते तीसुकुन्नानु। सो इदि मनकि एक्कडैना अवेलबल गा उंटुंदि अंड दीनि प्राइस वच्चेसि मात्रं 400 अन्नमाट। सो नेनु दीनि 400 कि तीसुकुन्नानु। सो इदि प्याकेज अयिते इला उंटुंदि। सो इक्कड मीरु चूडोच्चु प्राइस कूडा उंटुंदि दीनि वेनके, दीनि प्राइस वच्चेसि 400 अन्नमाट। सो दीनि वेनक मनकि स्टेप बाय स्टेप प्रोसेस एला ओपन चेसि चूपिस्तानु अन्नमाट। सो बॉक्स ओपन चेयगाने मनकैते 4 उंटाई। सो इप्पुडु नेनु मीकु चूपिस्तानु। सो स्टेप 1 लो मनं यूज चेयाल्सिंदि मात्रं इदि इदि। सो मनं ई जेल नि फेस कि अप्लाई चेयाली। जस्ट 3-4 ड्रॉप्स मात्रमे ई जेल नि फेस कि अप्लाई चेयाली। इदि अप्लाई चेसाक ओक जस्ट 1-2 मिनिट्स उंचुकुंटे सरिपोतुंदि। इदि मनकि फेस नि क्लीन अप चेयडानिकि बागा यूस्फुल अवुतुंदन्नमाट स्टेप 1 लो। सो दीनि ओक 1-2 मिनिट्स उंचुकुन्नाक काटन क्लॉथ तो फेस नि अयिते क्लीन चेसेयाली। स्टेप 1 लो मनं दीनि यूज चेयाली। नेक्स्ट स्टेप 2 लो वच्चेसि मनकि ऑक्सी पील स्क्रब अयिते उंटुंदि। सो इदे अदि, ఇది ఆక్సిపిల్ స్క్రబ్। ఇప్పుడు నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తాను। సో ఇదే ఆ క్రీమ్। సో దీన్ని మనం జస్ట్ కొంచెం మాత్రమే ఫేస్ కి అప్లై చేసుకోవాలి। ఏ క్రీమ్స్ అయినా సరే ఫేషియల్ చేసుకునేటప్పుడు ఎక్కువగా అప్లై చేసుకోకూడదు। జస్ట్ మనం హ్యాండ్ తో కూడా వీటిని టచ్ చేయకూడదు। మనం హ్యాండ్ తో వీటిని టచ్ చేస్తే గనుక తొందరగా పాడైపోతాయి అన్నమాట క్రీమ్స్ అనేవి। అంతే కాకుండా మనం దీన్ని ఎప్పుడు ఫ్రిడ్జ్స్లోనే ఉంచాలి, బయట ఉంచకూడదు। బయట ఉంచితే ఈ క్రీమ్స్ అనేవి తొందరగా పాడైపోతాయి। సో దీన్ని ఫేస్కి కొంచెం అప్లై చేసుకొని బాగా మసాజ్ చేసుకోవాలి। దీన్ని జస్ట్ ఒక 3-5 మినిట్స్ దీన్ని మనం ఫేస్కి మసాజ్ చేసుకోవాలన్నమాట। సో మసాజ్ చేశాక మనం ఒక కాటన్ క్లాత్తో మన ఫేస్ని అయితే క్లీన్ చేసుకోవచ్చు। ఇది స్టెప్ 2 లో మనం చేసే ప్రాసెస్ అన్నమాట। నెక్స్ట్ స్టెప్ 3 లో వచ్చేసి మనం బ్రైడల్ క్రీమ్ ని యూస్ చేయాలి। సో అదే ఇది, ఇదే బ్రైడల్ క్రీమ్। ఇప్పుడు ఇది కూడా నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తాను। సో ఓపెన్ చేశాక క్రీమ్ అయితే ఇలా ఉంటుంది। ఇది కోకోనట్ ఆయిల్ అండ్ ఆల్మండ్ ఆయిల్ తో మాయిశ్చరైజ్ చేసిన క్రీమ్ అన్నమాట। ఇది మనం స్కిన్ కి, ఇది కూడా కొంచెం తీసుకొని స్కిన్ కి అప్లై చేశాక దీన్ని మనం ఫేస్ కి మసాజ్ చేసుకోవాలి। దీని వల్ల మన స్కిన్ అనేది చాలా సాఫ్ట్ అవుతుంది। ఇది ఒక 5-7 మినిట్స్ మనం ఫేస్ కి అయితే మసాజ్ చేయాలన్నమాట। సో ఒక 5-7 మినిట్స్ మసాజ్ చేశాక మనం దీన్ని కూడా కాటన్ క్లాత్ తో ఫేస్ కి క్లీన్ చేసుకోవాలి। నెక్స్ట్ స్టెప్ 4 లో మనం మనకి బ్రైడల్ ప్యాక్ అయితే వస్తుంది। ఇందాక నేను మీకు చూపించింది బ్రైడల్ క్రీమ్ అన్నమాట। సో రెండు ఒకటే కాదు, అది వచ్చేసి బ్రైడల్ క్రీమ్, ఇదేమో బ్రైడల్ ప్యాక్। సో ఇదే ఆ క్రీమ్, ఇది కూడా నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తాను। స్టెప్ 4 లో మనకి బ్రైడల్ ప్యాక్ వస్తుంది। ఇది శాండిల్ వుడ్ తో ప్రిపేర్ చేస్తారన్నమాట। అంతే కాదు, ఇది మనకి స్కిన్ కి బాగా గ్లో షేప్ ని ఇవ్వడానికి యూస్ఫుల్ అవుతుంది। అంతేకాదు ఇది మనకి ఇన్స్టెంట్ గ్లోను కూడా ఇస్తుంది। ఇది మన స్కిన్కి అప్లై చేశాక ఒక 15-20 మినిట్స్ వరకు అయితే మనం దీన్ని ఉంచాలి। సో ఎక్కువ టైం పడుతుందని చెప్పి తీసేయడం లాంటివి అయితే చేయకండి। మనం టైం లిమిట్ని బట్టే చేయాలి ఏదైనా సరే। జస్ట్ ఒక 15-20 మినిట్స్ దీన్ని ఫేస్కి అప్లై చేసుకొని మసాజ్ అయితే చేయాలి। సో మసాజ్ చేశాక దీన్ని ఒక కాటన్ క్లాత్ తీసుకొని మన ఫేస్ అయితే వాష్ చేసుకోవచ్చు। నెక్స్ట్ మనకి స్టెప్ 5 లో వచ్చేసి లాబేస్ని మనం యూస్ చేస్తాము। సో అదే ఇది, ఇది సన్ ఫ్లవర్ ఆయిల్ బేస్ మీద ఈ క్రీమ్ అయితే మనకి తయారవుతుంది। అంతేకాదు ఇది మనకి బ్రైడల్ లుక్ని ఇస్తుంది। అంతేకాకుండా మనకి ఇది పింక్ ఫ్లవర్
మాయిశ్చరైజింగ్ క్రీమ్ లాగా మేకప్ లుక్ అయితే ఇస్తుంది మన ఫేస్కి. ఇది కొంచెం మన ఫేస్కి లాస్ట్లో అప్లై చేయాలి. ఇది స్టెప్ 5లో ఫేస్కి, అంతేకాకుండా దీన్ని నెక్కు కూడా యూస్ చేసి రావచ్చు అన్నమాట. సో ఇది ఆ క్రీమ్, దీన్ని మనం ఫేస్కి నెక్కు కూడా అప్లై చేయాలి ఈ క్రీమ్ని. సో మన స్టెప్ 5లో లాస్ట్ని మన స్టెప్ 4 స్టెప్స్ అప్లై చేసి మొత్తం క్లీన్ చేసుకున్నాక ఇది మనకి ఉపయోగపడుతుంది. ఇది మనకి బ్రైడల్ లుక్ని ఇస్తుంది అన్నమాట. మన ఫేస్ కూడా నీట్గా కనిపించడానికి ఇది హెల్ప్ అవుతుంది. సో ఫ్రెండ్స్ చూసారు కదా వీడియో, మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్.